హైదరాబాద్ ఉరుకుల పరుగుల నగరం, బిజీ బిజీ బతుకుల సమరం, కోట్ల మంది ఆశలకు డెస్టినేషన్. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఎవరొచ్చినా తన వడిలో చేర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్ళనివ్వదు మన భాగ్యనగరం. గాజులు, షహెన్షాలు, గోల్కొండ, చార్మినార్ లాంటి ఘన చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఒక కుగ్రామంలా మార్చేసిన టెక్నాలజీకి గ్లోబల్ డెస్టినేషన్ మన హైదరాబాద్. ఇప్పుడు ఇంత ఎలివేషన్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కొలువులు చేసే వారి మెడపై కత్తి వేలాడుతుంటే మన భాగ్యనగరం మాత్రం కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడంలో దుమ్ము రేపింది. కాబట్టి రండి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఐటీ రంగంపై జరుగుతున్న ప్రచారం ఏంటి? ఐటీ రంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి కంపెనీలో ఉద్యోగులను తీసేస్తున్నారు, రిక్రూట్ చేసుకునే కంపెనీలు కూడా చాలా ఆచితూచి చేపడుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఇండియాలో అయితే జాబ్ రిక్రూట్మెంట్స్ ఏకంగా 4% తగ్గాయి. బట్ మన హైదరాబాద్ సిచ్యువేషన్ కంప్లీట్గా రివర్స్లో ఉంది. ఐటీ జాబ్స్ హైరింగ్లో దూసుకుపోతుంది హైదరాబాద్. ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు కంటే ముందుంది మన భాగ్యనగరం. 2023 ఏప్రిల్ నుంచి 2024 మధ్య కాలంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగాల పోస్టింగ్స్ 41.5% పెరిగాయి. అదే బెంగళూరులో కేవలం 24% మాత్రమే. ఐటీ ఉద్యోగాలు ఆశించే వారికి రెండు నగరాలే హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. జాబ్ మ్యాచింగ్ జాబ్ హైరింగ్ సంస్థ ఇండీడ్ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో జాబ్ పోస్టింగ్స్ అండ్ జాబ్ క్లిక్స్ నుంచి ఈ డేటాను కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తే ఈ వివరాలు తెలిసాయి. అంతేకాదు హైదరాబాద్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారి సంఖ్య ఏకంగా 161% పెరగగా, బెంగళూరుపై ఇంట్రెస్ట్ చూపేవారి సంఖ్యలో 80% మాత్రమే పెరుగుదల కనిపించింది. ఈ ట్రెండ్ను చూస్తే హైదరాబాద్ టెక్ ఎకోసిస్టమ్ ఎదుగుతుందని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి హైదరాబాద్లోనే ఎందుకు రిక్రూట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి? దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, హైదరాబాద్లో ఒక్కసారి టూర్ వేసిన వారికి ఇది ఈజీగా అర్థమవుతుంది. మల్టీనేషనల్ కంపెనీలకు కావాల్సిన అన్ని వసతులు మన హైదరాబాద్లో వడ్డించిన విస్తరలాగా అందుబాటులో ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ రీజన్, హైలీ స్కిల్డ్ టాలెంటెడ్ అందుబాటులో ఉండడం. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ నుంచి సూపర్ టాలెంట్తో పాటు హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్ను హైర్ చేసుకుంటున్నారు రిక్రూటర్స్. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వారందరి చూపు హైదరాబాద్ వైపే ఉండడం కూడా మరో రీజన్. ఇక థర్డ్ రీజన్, ఫుల్గా సపోర్ట్ చేసే గవర్నమెంట్. హైదరాబాద్లో కంపెనీ పెట్టాలని ఎవరైనా అనుకుంటే చాలు, సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ దొరుకుతాయి. ఇది కూడా హైదరాబాద్లో కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంఎన్సీలను అట్రాక్ట్ చేస్తోంది. రిక్రూట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఓకే, బట్ ఏ టెక్నాలజీకి సంబంధించిన రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న top 5 టెక్నాలజీస్ ఏంటి? ఈ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, అనాలిసిస్ స్కిల్స్ 5.51%, అజైల్ 5.39%, API 4.5%, JavaScript 4%, SQL 4%. సో సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఈ ఏరియాల్లో, ఈ పోర్ట్ఫోలియోలో కాస్త ఫోకస్ చేయండి. ఇంకా బాగా సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఫోకస్ చేస్తే భారీ జీతాలతో ఉద్యోగాలు సంపాదించవచ్చని చెబుతున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేయబోతుంది. హైటెక్ సిటీ తరహాలో మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా 200 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. 2030 వరకు AI మార్కెట్లో 37.3% వృద్ధి రేటుతో విస్తరిస్తుందని అంచనాలున్నాయి. అత్యాధునిక సాంకేతికత, పరిశోధనా కేంద్రాలు, విద్యా సంస్థలు ఇందులో భాగం కానున్నాయి. ఈ సిటీలో ఇంక్యుబేటర్లు, స్టార్టప్లు, కార్పొరేట్ల కోసం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఇలా అన్ని అందుబాటులో ఉంచాలని చూస్తున్నారు. ఓవరాల్గా గోల్ ఏంటంటే హైదరాబాద్ను AI క్యాపిటల్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో క్యాపిటల్గా చేయడం. సో భాగ్యనగరం చారిత్రక నగరంగా ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో, హైదరాబాద్గా గ్లోబల్ డెస్టినేషన్గా అంతే పేరు సంపాదించుకుంది. సో ప్రౌడ్ టు బి సే ఐమ్ హైదరాబాద్ వాలే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.